వెంకీ రాయల్ జన్సన్ బాగున్నాను బ్రదర్ సుభాష్ చంద్రబోస్ గోల్లా హాయ్ అన్నయ్య ఎలా ఉన్నారు నా వాయిస్ వస్తుందా దయచేసి ఈ వీడియో చూస్తున్న అందరూ కూడా లైవ్ని షేర్ చేయండి వెంకీ రాయల్ జన్సన్ ఆడియో రావటం లేదు ఇప్పుడు వస్తుందా బ్రో ఇప్పుడు చూడండి వస్తుందా ఆడియో ఓకే థ్యాంక్ యూ సెవెన్ ఆయుడు హాయ్ సాయి కృష్ణ కృష్ణ హాయ్ బ్రదర్ బల్లా ధర్మ హాయ్ హాయ్ ఓకే నా వాయిస్ క్లియర్ కదా దయచేసి వీడియో చూస్తున్నా ప్రతి ఒక్కరి వీడియోని లైవ్ని షేర్ చేయండి మిత్రులందరికీ నమస్కారం నా పేరు బాబి నాయుడు మాది కోనసీమ రాజులు కులాలకు మతాలకు ప్రాంతాలకు అతీతంగా అందరూ ఆరాధించే ఆరాధ్య దైవం మెగాస్టార్ చిరంజీవి గారికి కరోనా పాజిటివ్ రావడం జరిగింది ఎవరైనా ఒక దేవుణ్ణి ఏ మతం ఆ దేవుణ్ణి పూజిస్తారో కానీ అన్ని మతాల వారు ఆరాధించే ఆరాధ్య దైవం మన అన్నయ్య మెగాస్టార్ చిరంజీవి గారు అన్నయ్యకి పాజిటివ్ రావడం జరిగింది అన్నయ్య త్వరగా కరోనాని జయించి కోలుకుని మనందరి ముందుకి రావాలని మనస్ఫూర్తిగా మా వెలవేల్పు అన్నయ్య వెలవేల్పు ఆంజనేయ స్వామిని నేను కోరుకుంటున్నాను ఆ దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను అన్నయ్య త్వరగా కోలుకోవాలని అదేవిధంగా కరోనా సమయంలో అకస్మాత్తుగా లాక్డౌన్ పెట్టడంతో పేద ప్రజలు అందరూ కాయగూరలు పాలు పండ్లు ట్యాబ్లెట్లు డెలివరీ ఎమర్జెన్సీ ఈ విధంగా చెప్పాలంటే ట్రీట్మెంట్ కోసం ఎన్నో ఇబ్బందులు పడ్డ సమయంలో ఆ ప్రజలందరినీ ఆదుకోవాలి వాళ్ళకి సహాయం చేయాలి వాళ్ళకి అండగా నిలబడాలి అనే ఆలోచనని ముందుకు తీసుకొచ్చినటువంటి మహానుభావుడు మెగాస్టార్ చిరంజీవి గారు అదేవిధంగా మెగాస్టార్ చిరంజీవి గారి పిలుపు మేరకు మెగా అభిమానులు అందరూ ప్రతి చోట రాష్ట్ర వ్యాప్తంగా అందరూ కూడా సహాయ సహకారాలు పేద ప్రజలకు అందించడం జరిగింది వాళ్ళకు అండగా నిలబడటం జరిగింది ఇంకా చెప్పుకుండా పోతే రక్తదానం ఎవరికి కూడా రక్తం ఇవ్వడం అంటే ఎవరికి తెలియదండి రక్తదానం చేయండి ప్రాణదాతల కండంటూ చిరంజీవి గారు ముందుకు బ్లడ్ బ్యాంక్ను స్థాపించి ప్రతి అభిమానికి అండగా నిలబడి ఎంతో మందికి ఇప్పటి వరకు కొన్ని లక్షల మందికి రక్తదానం చేయించినటువంటి మహానుభావుడు మా మెగాస్టార్ చిరంజీవి గారు అదే కాకుండా ఎప్పుడు ప్రజలకు అండగా నిలబడే వ్యక్తి మా మెగాస్టార్ చిరంజీవి గారు ఇంకా చెప్పుకుండా పోతే ఇప్పటివరకు కొన్ని కోట్ల రూపాయలు సేవా కార్యక్రమాల నిమిత్తం వెచ్చించినటువంటి మహానుభావుడు మహనీయుడు మా ఆదర్శ మాకు ఆదర్శంగా నిలబడ్డటువంటి వ్యక్తి మా మెగాస్టార్ చిరంజీవి గారు చిరంజీవి గారికి ఈ రోజున కరోనా పాజిటివ్ రావడంతో అతన్ని కులాలకి మతాలకి ప్రాంతాలకి అధికంగా ఆరాధించే నాలాంటి కొన్ని కోట్ల మంది వ్యక్తులు అతను త్వరగా కోలుకోవాలని చెప్పి ప్రార్థిస్తూ ఉంటే కొంతమంది పచ్చపాతికి చెందిన తప్పాసులు ఇచ్చా నా కొడుకులు ఆర్ఐపి అంటూ కామెంట్లు పెడుతున్నారు వీళ్ళు నిజంగా ఒక తల్లి కడుపుని పుట్టారా అని నేను అడుగుతున్నా వీళ్ళకి ప్రాణం విలువ తెలుసా అని నేను అడుగుతున్నా లుచ్చానా కొడకల్లారా ముసలి ముండా కొడకలారా ప్రతి ఓడికి చెప్తున్నా కబర్దార్ మెగా ఫ్యామిలీ జోలికి వస్తే కబర్దార్ ఈ రోజు దాకా మెగా ఫ్యామిలీ ఏం చేసింది అన్నది ఒక్కసారి తెలుసుకోండి ఎన్నో వేల కోట్ల ఎన్నో వేల కోట్ల రూపాయలు కూడా వెచ్చిచ్చిన ఫ్యామిలీ సహాయ సహాయ కార్యక్రమాలకే మెగా ఫ్యామిలీ ఇప్పటి వరకు మీరు ఏ రోజైనా మీ ఎద ఓటాలు వేసుకుని మీ తప్పసు మోకాలు వేసుకుని గజ్జి లుచ్చాన కొడకలారా ఎవరికైనా సహాయం చేశారని నేను అడుగుతున్నా ఈ కరోనా విపత్కర పరిస్థితిలో ప్రజలకు అండగడ్డ అండగా నిలబడ్డ ఫ్యామిలీ మా మెగా ఫ్యామిలీ ఆ ఆలోచనను తీసుకొచ్చిన మహానుభావుడు మా మెగాస్టార్ చిరంజీవి గారు మీరు ఏ రోజైనా ఎవరికైనా సహాయ సహకారాలు చేశారని నేను అడుగుతున్నా ఏ రోజు సహాయ కార్యక్రమాలు ఏ రోజైనా చేశారా ఏ ఒక్కరికైనా సహాయం చేశారని నేను అడుగుతున్నా ఏదో ఒక ముసలేద్దు నడవలేక ఒక కుర్రెద్దు కాపు చెప్పిన పార్టీ మంట కలిసిపోతుంటే ఆ మెగా ఫ్యామిలీ ఆగితే ఆ మెగా ఫ్యామిలీ సంఖన అయితే ఆ ముసలిద్దు నడవలేక కుర్రెద్దు కాపు చెప్పిన పార్టీ మళ్ళీ వచ్చి మీరు మెగా ఫ్యామిలీ సంక్రాంతి ఆ మెగా ఫ్యామిలీ ప్రజలకు మీరు అండగా నిలబడతారని ఒకే ఒక ఉద్దేశంతో మిమ్మల్ని గెలిపిస్తే మీరు ఆ నమ్మకాన్ని నిలబెట్టుకోలేక మీరు ఆ నమ్మకాన్ని నిలబెట్టుకోలేక ప్రజలకు చేస్తాన హామీలు నెరవేర్చలేక సర్దిలు పట్టంతో సర్దలు పట్టంతో ఈరోజు మీకు ప్రజలు ఏం బుద్ధి చెప్పారన్నది తెలుసుకోండి మీరు మెగా ఫ్యామిలీ మీద పడేయడం మానేయండి మెగా ఫ్యామిలీ అంటే ఏంటో ఒకసారి తెలుసుకోండి ఒకసారి చెప్తున్నా పచ్చ పార్టీ లుచ్చా నా కొడుకులు ప్రతి లుచ్చా నా కొడుకు చెప్తున్నా మరొకసారి ఏ లుచ్చా నా కొడుకైనా సరే మెగా ఫ్యామిలీ గురించి కానీ చిరంజీవి గారి గురించి కానీ తప్పుగా పోస్ట్ పెట్టినట్టు ఎక్కడైనా కనబడితే గొడ్డ లోడదీసి ఇంటికి వచ్చి తన్నుతాం అదే అదేవిధంగా ప్రతి మెగాభిమానికి చెప్తున్నా ఏ లుచ్చా నా కొడుకైనా మెగా ఫ్యామిలీ గురించి కానీ చిరంజీవి గారి గురించి కానీ తప్పుగా ఎక్కడైనా పోస్ట్ పెడితే మాకు సెండ్ చేయండి నాకు చేసినా సరే నా సోదరుడు యోగికి చేసినా సరే మేము చూసుకుంటాం ఎవరిని వదిలిపెట్టే ప్రసక్తి అయితే ఎక్కడా లేదని చెప్తున్నా ఏ పచ్చ ఇచ్చా నా కొడుకులకి తాట తీయడమే ఇన్నాళ్ళు మనకెందుకులే మనకెందుకులే అనుకుని కొల్ది ఈ లుచ్చా నా కొడుకులు చెలరేగిపోయి వెళ్ళిష్టాచారంగా ప్రవర్తిస్తున్నారు కొన్ని కోట్ల మంది ఆరాధ్య దైవంగా కొలిచే మెగాస్టార్ చిరంజీవి గారి గురించి తప్పుగా మాట్లాడతారు నా కొడకలారా అసలు మీరు తల్లికి పుట్టిన కొడుకులా లేకపోతే పసులకు పుట్టిన పచ్చ బ్రీడ్ లుచ్చా నా కొడుకులా అని చెప్పి నన్ను అడుగుతున్నా జవడి రక్తమైనా సరే ఎర్రగానే ఉంటది ఈ లుచ్చా నా కొడుకులు తొప్పాసిన కొడుకులు పచ్చ రక్తంతో పశువు రంగులో పుట్టారు లుచ్చా కొడుకు తప్పాసి నా కొడుకు మీకంటే దారుణంగా నాకు చాలా దారుణంగా బూతులు వస్తున్నాయి కానీ వాళ్ళు మాకు నేర్పిన సంస్కారం అది మా మెగా ఫ్యామిలీ మా మెగాస్టార్ చిరంజీవి గారు మాకు నేర్పించిన సంస్కారం అటువంటిది కాబట్టి ఈ రోజున కంట్రోల్ చేసుకుని మాట్లాడటం జరుగుతుంది మీరు కనుక అదుపు తప్పితే ఏ ముసలు ముండా కొడుకు ఏ విధంగా పోయాడో మీరు కూడా అదే విధంగా పోతారు పెట్టుకుని పైన భగవంతుడు అనేవాడు ఒకడు ఉన్నాడు మీరు ఎవరికి భయపడకపోనా ఆ భగవంతుడికి భయపడి తీరాలా ఆ భగవంతుడు ఖచ్చితంగా మీకు బుద్ధి చెప్తాడు చెప్పాడు ఆల్రెడీ మీకు తెలియట్లా ఒకడికే కుక్క అడ్డు వచ్చింది ఒకడికి ఎవడో రాత్రులడ్డు వచ్చాడు ఇంకొకడో ఎంగలేక మెంగలేక గుండుపో చచ్చిపోయాడు ఆడి మీద ఏ లుచ్చాగాడైతే చెప్పులేం చే ఆ లుచ్చాగాడిని ముసలి ముండా కొడుకుని తీసుకొచ్చి నెత్త మీద పెట్టుకుని మీరు ఊరేగుతున్నారు తెలుసుకోండి నిజ నిజాలో తెలుసుకోండి నిజ నిజాలో తెలుసుకుని మాట్లాడండి ఆ ముసలి ముండా కొడుకు చచ్చిపోవడానికి కారణం ఎవడు ఆ ముసలి ముండా కొడుకు చచ్చిపోయిన తర్వాత దెబ్బినోడు ఎవడు పార్టీని లాక్ దెబ్బి ఎంగలేక మంగళవారం అన్నట్టు ఆ ముసలిద్దు కుర్రెద్ది కప్పు చెప్తామని తెలిస్తే ఆ కుర్రెద్దు ఏ తీగ ఉంటుందో ఏ తెల్లగా ఉంటుందో ఏది నల్లగా ఉంటుందో ఏది జయంతో ఏది వద్దంతో తెలియక కక్కలేక మేంగలేక ఎడుతున్నాడు మీరు ఏళ్ళలేక ఆ రోజు మా కాళ్ళు పట్టుకుంటే సర్లే అని చెప్పి మారుతారో ప్రజలకి న్యాయం చేస్తాం మేము ప్రజల గంటగా నిలబడుతామని మీరు వచ్చి మా మెగా ఫ్యామిలీ కాళ్ళ మీద పడితే మీరు మా మెగా ఫ్యామిలీ కాళ్ళు పట్టుకుంటే ఆ రోజున కనికరించి సరే అయితే ఒక అవకాశం ఇద్దాం ఇంత బ్రతిమాలుతున్నారు ఈ ముసలి ముండా కొడుకు వెళ్ళలేడు ఇంత చేస్తామన్నాడు సరే ఏం చేస్తాడు చూద్దామనిస్తే నిలబెట్టుకోలేకపోయారు అది మీ తప్పు ప్రజలకు అన్యాయం జరిగితే మేము చూస్తాం ఊరుకోం తిరగబడతాం పోరాడతాం ప్రశ్నిస్తాం మేము అదే చేసాం చేస్తూనే ఉంటాం మీరు ఇటువంటి తింగ రాసాలు వేస్తే అది మీకే చెప్పి మరొకసారి తెలియజేస్తున్నా తోలు దిగతీసి పడదొప్తే ఒక్కొక్కడికి అని చెప్తున్నా చిరంజీవి గారు అంటే ఒక వ్యక్తి కాదు దైవం ఆరాధ్య దైవం కొన్ని కోట్ల మంది కొన్ని కోట్ల మంది అభిమానుల గుండెల్లో గుడి కట్టుకుని ఉన్నటువంటి మహానుభావుడు మా మెగాస్టార్ చిరంజీవి గారు మీలాంటి తప్పాసిన కొడుకులు గత ముప్పై సంవత్సరాలుగా వస్తానే ఉన్నారు బొచ్చు అతను ఇంట్రూలో ఉన్న ఒక ఇంటర్ బొచ్చు మీద ఉన్న ఒక ఇంట్రూ కూడా ఎవడో ఫీకలేడు ముప్పై సంవత్సరాలుగా వచ్చినోడు వచ్చినట్టే అతని మీద అన్యాయంగా అక్రమంగా ఏ విధంగా ప్రవర్తించడో అదే విధంగా మట్టిలో కలిసిపోయి ఒకసారి చరిత్ర చూసుకోండి మాట్లాడితే బ్లడ్ బ్లీడు చరిత్ర అంటే చరిత్ర అంటే అనగ దొక్కి కిందడిపోవడం కాదు రది నిలబడి నిట్ట నిలాడుగా నిలబడి దమ్ముగా ధైర్యంగా తెగింపు ముందడిగేసి రావడం అది చరిత్ర అది దమ్ము అది ధైర్యం ఎదుటివాడికి అన్యాయం కలిగించి పైకి ఎదగడం కాదురా సన్నాసి లుచ్చ లోపర్ పచ్చ కుక్కల్లారా అర్థమవుతుందా ఎదుటి వాడికి అన్యాయం చేసి ఎదుటి వాడిని ఏడిపించి ఎదగడం అంటే అది కాదురా ఎదుగుదల లుచ్చ నా కొడకలారా అతను ఎదుగుతూ ప్రతి మందిని పైకి తీసుకొస్తూ అందరినీ ముందుకు తీసుకెళ్లి అందరికి నేనున్నాననే భరోసా కల్పించి ముందుకు తీసుకెళ్లి వాడే నాయకుడు అవుతాడు అటువంటి వ్యక్తి ఆరాధ్య దైవంగా మేము కొలుస్తున్నాం ఆ వ్యక్తి మా మెగాస్టార్ చిరంజీవి గారు మీరు నిజంగా మనుషుల మానవ మృగాలని చెప్పి నేను అడుగుతున్నా నాకు తెలిసి మీ పచ్చ పార్టీలో ఆ ముసలి ముండా కొడుకు పెట్టినటువంటి ముదరస్ట పార్టీలు ఉన్న మీరు నాకు తెలిసే మనుషులైతే కాదు పశువులు జంతువులు వాటికంటే హీనం మీకు ఉన్న రక్తం మొత్తం పసుపు పచ్చ రంగుతో ఉండిపోయింది మీ ఒంట్లో నర నరాల పసుపు పచ్చ రంగే ఉంది ఎక్కడ కూడా ఎరుపు రక్తం పని లేదు మీకు ఎందుకంటే మీ రక్తం ఎవరికే కూడా పనిచేయదు మీకే పనిచేయదు మీ కుటుంబానికి పనిచేయదు మీ ఫ్యామిలీలో ఒక్కడు కూడా నీ రక్తం ఇవ్వడానికి పనిచేయదు ఎందుకంటే కుళ్ళు కుల గజ్జితో నిండిపోయినటువంటి రక్తం మీది మారండి ఇప్పటికైనా మారి చావండి మీరు చస్తే ఎదుటోడు చూసే దిక్కు కూడా లేదు మీకు అని చెప్పి నేను అడుగుతున్నా కొంతమంది ఫేక్ ముండా కొడుకులు ఎల్లనా కొడుకులు పచ్చ పిచ్చనా కొడుకులు చాలా దారుణంగా కామెంట్లు పోస్టులు పెడుతున్నారు ప్రతి ఒక్కరికి చెప్తున్నా ఈ లైవ్ చూస్తున్న సోదరులు అందరూ కూడా ఏ లుచ్చా నా కొడుకు ఏ పచ్చ కుక్క మురిగినా వెంటనే మాకు పంపించండి చేయండి ఏ చాలా కొడుకునే వదలొద్దు అని చెప్పి నేను తెలియజేస్తున్నా ఆడు ఎవడైనా సరే ఆడు ఎవడైనా సరే మరొకసారి మెగా ఫ్యామిలీ గురించి మాట్లాడాలన్నా చిరంజీవి గారి గురించి మాట్లాడాలన్నా పడిపోవాలి ఒక్కొక్కడికి పడేలాగా మనం చేద్దాం గుర్తు పెట్టుకోండి మీ పార్టీ ఎక్కడ మొదలైంది ఏ ముసలి ముండా కొడుకు పార్టీ పెట్టాడు ఏ ముసలి ముండా కొడుకు చేతిలో పార్టీ ఉంది మీరు ఏ ముసలి ముండా కొడుకు సపోర్ట్ చేస్తున్నారు ఏ కుర్ర ఎద్దుకి మీరు సపోర్ట్ చేస్తున్నారు ఏ పప్పు ముండా కొడుకు మీరు సపోర్ట్ చేస్తున్నారు కూడా ఒక్కసారి మీరు తెలుసుకోండి ఆ ముండా కొడుకు పీకిందేంటి ఆ ముండా కొడుకు చేసిందేంటి ఆ ముండా కొడుకు ఏం ఎగలబెట్టాడు ఇప్పటి వరకు ఏ రోజైనా ఎవరికైనా సహాయం చేసినా చేతులే లేనారా సహాయం చేసినటువంటి వాళ్ళని వెనక్కి తొక్కేసి వాళ్ళ మీద చెప్పులేయించి వాళ్ళ ఫ్యామిలీని అనగదొక్కి ఇంకొకడు వచ్చి నెత్తి మీద కూర్చుంటే వాడిని ఎత్తుకుని మీరు తిరుగుతున్నారంటే మీకు సిగ్గుందా మీ బతుకులు వచ్చాడా అటువంటి లుచ్చానా కొడుకులకి అటువంటి పచ్చ బీడ్ పిచ్చనా కొడుకులకి మీరు సపోర్ట్ చేస్తూ మీరు ఈ రోజు ఇలా మాట్లాడుతున్నారంటే నాకు నిజంగా చాలా బాధగా ఉంది ముందుగా మీలాంటి లుచ్చానా కొడుకులు చూస్తుంటే ఇలాంటి వాళ్ళ ఈ రాష్ట్రంలో ఉన్నదే నా ఈ రాష్ట్రం ఇలా తగలబడింది అనిపిస్తుంది ఈరోజు రాష్ట్రం ఈ ఇప్పకర పరిస్థితులు ఎవరైనా సహాయ సహకారాలు చేశారంటే అది ఒక మెగా ఫ్యామిలీ మాత్రమే మెగా ఫ్యామిలీ అభిమానులు మాత్రమే ఒకసారి గుర్తు పెట్టుకోండి అని చెప్పి నేను అడుగుతున్నా కాదని చెప్పి ఎవడైనా చేసింది ఏమైనా ఉంటే నాకు పంపించండి చూద్దాం ఎవడైనా ఏ ఒక్క లుచ్చ నా కొడుకైనా మీ పచ్చ పార్టీకి సంబంధించిన పిచ్చ బ్రీడ్ నా కొడుకు ఎవడైనా ఒక్క రూపాయన సహాయం చేశాడా ప్రజలకు అండగా నిలబడ్డా ఏం పీకారని చెప్పి నేను అడుగుతున్నా పీకలేని పీకనా కొడుకుల్ని మీరు ఎనకేసుకురావడం నా కొడుకులారా మీరు గనక మాకు దొరికితే బిడ్డ కబడ్దారు ఒక్కొక్క లుచ్చాన ఒకడికి చెప్తున్నా ఎవరైతే చిరంజీవి గారికి ఆరేపీ అని పెట్టారు ఎవరైతే చిరంజీవి గారిని బూతులు తిడుతూ పెట్టారు ఎవరైతే సునకానందం పొందుతూ పోస్టులు పెడుతున్నారో పత్తి లుచ్చానా కొడుకు అందులో కొంతమంది ఆడముండలుచ్చాముండలు కూడా ఉన్నారు అదే పచ్చపాటికి చెందిన లుచ్చాముండలకు కూడా నేను చెప్తున్నా కబర్దార్ మాకు దొరికితే ఎవరైనా ఒక్కటే మీరు ఎంత ఏడిస్తే మా దేవుడు మా ఆరాధ్య దైవం మెగాస్టార్ చిరంజీవి గారు అంతెత్తున పైకి లేచి అంతా ఎదుగుతారే తప్ప ఎక్కడా దిగజారిపోరు ఎందుకంటే దిగజారిపోయేది మీరే మీరే దిగజారిపోతారు ఎందుకంటే దిగజారడం మీకు అలవాటు కాబట్టి మీరెప్పుడు దిగజారిపోతూనే ఉంటారు పార్టీ పెట్టినప్పుడు మొదలు పెడితే ఆ ముసలం ఉండా కొడుకు ఎంతమందిని ఏదో ఒక్కొక్క పిల్లలకి అన్నట్టుగా అన్నాడు ఎవరైనా ఉపయోగపడ్డారా ఎవరైనా నిలబడగలిగారా పార్టీని అందరూ దిగజారిపోయారు ఎందుకు దిగజారిపోయారు తప్పు చేశాడు కాబట్టి ఆ తప్పుని అనుభవిస్తూ మొత్తం దిగజారిపోయారు మీకు దిగజారిపోవడం అలవాటే ఫోన్ ఉన్న ఊళ్ళైనా నిలబెట్టి చచ్చారా అంటే దాన్న నిలబెట్టుకోలేకపోగా ఎవడో ఇంకో తెల్ల గడ్డబుడికి అప్పు చెప్పారు ఆ తెల్ల గడ్డబుడైనా నిలబెట్టి వచ్చాడా ఆడు ఏడలేక మింగలేక ఆడ ఆడు ఆడకొక్క పప్పు అయిపోయా ఆ పప్పు గన్ను లేపడం కోసం పెద్ద పెద్ద జాకీ లెట్టి మరీలో పైకి లేపేసి ప్రయత్నం ఒక ఎగడరా సామే వాళ్ళు ఎగడు మీరు ఏడలేరు అర్థమైందా దయచేసి నిజ నిజాలు తెలుసుకుని ప్రయత్నం చేయండి అంతేగాని మెగా ఫ్యామిలీ జోలికి వచ్చిన మెగాస్టార్ చిరంజీవి గారి గురించి మరొకసారి తప్పుగా మాట్లాడినా ఈ పచ్చ పిచ్చ పుల్క లుచ్చా నా కొడుకులు చెప్తున్నా పొచ్చ పగల దొబ్బుతామని చెప్తూ సెలవు తీసుకుంటున్నా మెగా ఫ్యామిలీ గురించి ఎవరైనా తప్పుగా మాట్లాడినా చిరంజీవి గారి గురించి ఎవరైనా తప్పుగా మాట్లాడినా మాకు షేర్ చేయండి ఏ లుచ్చ పచ్చ బీడు లుచ్చా నా కొడుక్కి భయపడకండి ఎవరిని వదిలిపెట్టి ప్రసక్తి అయితే ఎక్కడా లేదు అదే విధంగా మా విలవేర్పు ఆంజనేయ స్వామి మరొకసారి కోరుకుంటున్నాను దయచేసి తండ్రి నువ్వే దిక్కు మా అధ్యయ మా ఆరాధ్యదయమైనటువంటి మెగాస్టార్ చిరంజీవి గారికి ఏమి కాకుండా నువ్వు చూస్తావని ప్రార్థిస్తూ నేను సెలవు భారత్ భారత్మాత కి జై జై మెగా ఫ్యామిలీ జై జై మెగా ఫ్యామిలీ జై చిరంజీవా జై జై చిరంజీవా జై హింద్